హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇది వచ్చేసి జుల్లు అనమాట. మనకు ఇంట్లో జుల్లు పాలు, ఈ మధ్య జుల్లు పాలు దొరకట్లేదు కదండి. సో జుల్లు పాలు లేకుంటే జుల్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి కామధేలు వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి తిరుపతిలో మనకు షాప్ జాన్ స్టోర్స్లో దొరుకుతుంది. దీని వెనకాలంతా ఎలా యూస్ చేయాలనేది మనకు చూపిస్తారు. సో ఇది వచ్చేసి 70 రూపీస్ అనమాట ప్యాకెట్. ఆయన 60కే ఇస్తున్నారు అక్కడ. ఇది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి యాలకల పొడి అండ్ షుగర్. షుగర్ లేకపోతే షుగర్, కొంతమంది షుగర్ యూస్ చేస్తారు, కొంతమంది వచ్చేసి జాగిరి యూస్ చేస్తారు. నేనైతే షుగరే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకునేసి జస్ట్ ఈ కామధేను పౌడర్ అనేది యాడ్ చేయాలన్నమాట, మిల్క్ పౌడరు. సో దీన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకొని వితౌట్ లంప్స్ అనమాట, అస్సలు లంప్స్ అనేది లేకుండా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. పాలల్లో కొంచెం కూడా నీళ్ళు కలపకూడదండి. 1/2 లీటర్ పాలు తీసుకుంటే ఆ పాలు మొత్తం యూస్ చేసేయాలి. దాంట్లో ఈ ప్యాకెట్ మొత్తం వేసేయాలన్నమాట. సో నేనైతే ఈ ప్యాకెట్ మొత్తం వేసేసి లంప్స్ లేకుండా అనేది నేను మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఆ పౌడర్ అయితే నేను కొంచెం టేస్ట్ చూశానండి, అచ్చు మిల్క్ పౌడర్ లాగే ఉంది. ఆ తర్వాత లంప్స్ లేకుండా అయితే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను జుల్లు. ఇక్కడైతే జుల్ పాలు ఎక్కువ దొరకవు, విలేజ్ సైడ్ అయితే దొరుకుతుంది. అది కూడా 2-3 డేసే కదండి వచ్చేది. సో అందుకనేసే నేను ఒకసారి స్టోర్కి వెళ్ళినప్పుడు ఇది చూశాను. అట్లా నాకు తినాలనిపించేది ఎప్పుడు నిల్చో, అందుకనేసే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చేసే ముందే నేను వీడియో తీశాను ఫస్ట్ టైం. అయినా ఇదైతే లంప్స్ లేకుండా అయితే కలిపాను, చాలాసేపు పట్టింది అనమాట. దీంట్లో జాగిరి మిక్స్ చేసుకోవచ్చు. జాగిరి అంటే మళ్ళీ మనం వడగట్టాలి కదండి, అందుకనేసి నేను షుగర్ వేసేస్తున్నాను అనమాట. ఒక 6 స్పూన్సే వేసాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఒకలాగా స్వీట్ ఎక్కువైతే కూడా తినలేదు కదండి, అందుకనేసి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే షుగర్ కూడా మొత్తం కరగాలన్నమాట. ఆ తర్వాత నేనైతే యాలకుడు పొడి చేయలేదు, డైరెక్ట్గా దంచి వేసేసాను. దాంట్లో వేసేసిన తర్వాత ఇదేం చేయాలంటే మనకు ఒక 15 to 20 minutes అనేది మనం స్టీమ్ పెట్టుకోవాలి. దట్టు అయితే డైరెక్ట్గా స్టీమ్ అయితే పెట్టకూడదు. సో నేనైతే ఏం చేశానంటే ఒక బాండన్ తీసుకునేసి ఆ బాండన్లో పెట్టానమాట. ఇప్పుడైతే మొత్తం మనకు షుగర్ అంతా కరిగిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఒక బాండన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత బౌల్ అక్కడ పెట్టేశాను అనమాట. అందులో పెట్టేసి దానికి సరిపడా ఒక లిడ్ తీసుకునేసి మొత్తం ఆవిరి బయట పోకుండా ఒక లిడ్ అనేది కవర్ చేశాను. కవర్ చేసాం. మామూలుగా అయితే కుక్కర్లో కూడా చేసుకుంటారు, కాకపోతే కొంచెంసేపు కొన్నిసార్లు కుక్కర్లు పోతాయి, బెల్ట్ తీసి పెట్టాలి. అది లైక్ కేక్ ప్రాసెస్ లాగే. మొత్తానికైతే 15 to 20 minutes లోపల మనకైతే మిల్క్ పూదిలి అంటే జుల్లు అనేది రెడీ అయిపోతుంది. కేక్ లాగే దీన్ని కూడా చెక్ చేయాలి, నైఫ్ తీసుకొని ప్రిక్ చేస్తే ఏం అంటకపోతే మనకు ఆ తయారైపోయినట్టే. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా జుల్లు ఎలా తయారు చేసుకోవాలో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ లక్కీ. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.